దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ ప్రమాణ స్వీకారం చేశారు ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్రపతి భవన్లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు సుప్రీంకోర్టు సీజీఐగా జస్టిస్ బాబ్డే పదవీ కాలం రీసెంట్గా పూర్తయింది దీంతో జస్టిస్ ఎన్వి రమణ సుప్రీంకోర్టుకి నలభై ఎనిమిదో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఆరున పదవీ విరమణ చేసేంత వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనటువంటి రెండో తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ జస్టిస్ రమణ పేరు పూర్తి పేరు నూతలపాటి వెంకటరమణ ఆయన పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు ఇరవై ఏడును ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం కావడం విశేషం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం నుంచి సమాచార హక్కు పరిధిలోకి వస్తుందని చెప్పి ధర్మాసనంలో జస్టిస్ రమణ కూడా ఒకరు జస్టిస్ రంజన్ గొగోయ్ ఎన్వీ రమణ అలాగే డైవి చంద్రజోడ్ దీపక్ గుప్తా సంజీవ్ ఖన్నాలతో కూడినటువంటి ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇలా రెండు వేల వ్యాఖ్యానించింది ఇక రెండు వేల పదహారులో సంగతి ముఖ్యమంత్రి మంత్రి మండలి స్పీకర్లను సంప్రదించకుండా అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలని నెల రోజులు ముందుకు జరపాలని రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేసిన ధర్మాసనంలో కూడా ఈయన ఉన్నారు జస్టిస్ జగదీష్ సింగ్ కేకర్ దీపక్ మిశ్రా మదన్ లోకూర్ అలాగే మిగతా వారు ఉన్నటువంటి తీర్పుని ధర్మాసనం ఇచ్చింది గవర్నర్ ఉత్తర్వులు భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ నూట అరవై మూడు ఆర్టికల్ నూట డెబ్బై నాలుగులో ఉల్లంఘన కిందకు వస్తాయని కూడా ధర్మాసనం పేర్కొంది అలాగే దేవాలయాల్లో అర్చకుల నియామకం ఆగమ శాస్త్రానికి అనుగుణంగా రాజ్యాంగపరమైన ఆదేశాలు సూత్రాలకు అనుగుణంగా ఉండాలని జస్టిస్ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం రెండు వేల పదహారులో పేర్కొంది ఇలా అనేక కేసులను బయటికి తీసి నడిపించినటువంటి జస్టిస్ ఎన్వీ రమణ జగన్మోహన్ రెడ్డి కేసును బయటికి తీసుకుని ఆయన మీద ఏదోదో బెయిల్కి సంబంధించినటువంటి అంశాన్ని క్యాన్సిల్ చేస్తారనే దిశగా కొంతమంది వ్యాప్తి చేస్తున్నటువంటి వార్త కరెక్ట్గా అదని తెలుస్తుంది ఆయన చాలా పర్ఫెక్ట్ జెంటిల్మెన్ లాగా వ్యవహరించేటువంటి జడ్జి అని కక్షలు కార్పణ్యాల దిశగా అడుగులు ముందుకు వేయరని ఇది జగన్ కి గుడ్ న్యూసేనని చెప్తున్నారు విశ్లేషకులు